ధర్మారెడ్డి గారి గురించి మీరు అంతగా చెప్తున్నారు. ధర్మారెడ్డి గురించి ఒక ఫోటో చూసిన తర్వాత దాని గురించి ఒకసారి చెప్పొచ్చు. ధర్మారెడ్డి ఒక ఫోటో ఒకటి ఉంది, అది ఆ ఫోటో ఇవ్వండి. అదిగోనండి, ఆయన ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లుంగి కట్టుకొని ఒక టీషర్ట్ వేసుకొని ఎవరైతే స్వామివారికి విరాళం ఇవ్వటానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ విరాళం తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఆయన చైర్లో కూర్చొని ఎట్లా ఉన్నాడండి? మటన్ షాపులో మటన్ కొట్టుకునేట్టు ఉన్నాడా, లేకపోతే ఏమైనా ఎక్కడన్నా నిజంగా తిరుమల పవిత్ర దేవాలయంలో ఉండాల్సిన విధంగా ఉన్నారండి? ఆయన లుంగి, ఆయన టీషర్టు, ఆయన యొక్క విధానం చూసినప్పుడు అసలు ఎట్లా ఉంది అంటే, ఏ రకంగా ఉన్నారు ఆయన, ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు? భక్తుల దగ్గర నుంచి మనం విరాళాలు తీసుకునేటువంటి సందర్భం అలాగే ఉంటుందా? ఆ రకంగా వ్యవహరిస్తామా? మటన్ షాపులో చికెన్ షాపులో చికెన్ కొట్టుకునేట్టు కూడా వాళ్ళు కూడా ఇంకా నీట్గా వేసుకుంటున్నారు పవిత్రంగా ఉండాలండి. అంటే అతను అంటే ఏ రకంగా మరి అలాంటి యొక్క దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఈ తిరుమల గురించి ఏం ఆలోచిస్తాడు, ఏం భావిస్తాడు, ఏమి దాని మీద బాధ్యత ఉంటుంది, ఏ రకమైనటువంటి పవిత్రతను కాపాడతారు? అటువంటి వ్యక్తులను అక్కడ పెట్టేసి మొత్తం హిందుత్వాన్నే నాశనం చేసేదానికి అడుగులు వేశారు కదా. అసలు నాకు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఒక రకమైన అనుమానం కలుగుతుంది. ఇదంతా కావాలని కుట్రపూరితంగా ఏమైనా చేశారా? హిందువులు బలం పూజించేటువంటి, ప్రపంచవ్యాప్తంగా హిందువులు పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఏమైనా పథకం ప్రకారంగా కుట్ర జరిగిందా? ఈ పథకం ప్రకారంగా జరిగినటువంటి కుట్రలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి వాళ్ళందరూ, ధర్మారెడ్డి మిగిలినటువంటి వాళ్ళందరూ యొక్క ప్రమేయం ఉందా? మరి కావాలని ఇదికి విధ్వంసానికి, కావాలని ఒక రకమైనటువంటి దీనికి తీసుకెళ్లాలని, అపవిత్రం చెయ్యాలి అనేటువంటి ఒక దృక్పథంతో కుట్రపూరితమైనటువంటి దాడికి ఏమైనా ఆలోచనలు జరిగినాయా? దీని వెనక ఎవరైనా తెలవనటువంటి, కనపడనటువంటి కొన్ని శక్తుల యొక్క కుట్రపూరితంతో, కుట్రకోణంలో భాగంగా వీళ్ళందరూ ఇది వ్యవహరించారా? ఇదంతా ఇది చేయటానికి ఏమైనా శక్తులు కొన్ని పనిచేసినాయా? ఎందుకనంటే మనము అంత పవిత్రంగా భావించేటువంటి స్వామివారి దగ్గర లడ్డూ ప్రసాదంలో అంత క్రూరమైనటువంటి జంతువుల యొక్క నెయ్యిని, నూనెని వాడారు అని అంటే, అట్లాగే హుండీల యొక్క సొమ్మును దోచుకున్నారు అని అంటే, అట్లాగే తల వెంట్రుకలు ఇచ్చేటువంటి నల్ల బంగారంలో యొక్క అవినీతికి పాల్పడి వీటిని దోచుకున్నారు అని అంటే, సేవల విషయంలో టిక్కెట్లు ధరలు పెంచి దోచుకున్నారు అని అంటే, శ్రీవాణి ట్రస్ట్ పెట్టి అక్కడ దోచుకున్నారు అని అంటే, అంటే ప్రతి అంశంలో కూడా ఈ దోపిడీ వెనక అపవిత్రం, అంటే పవిత్రత లేదు, నాణ్యత లేదు అనేటువంటి దాన్ని తీసుకురావటానికి ఏమైనా అత్యంత కుటిలమైనటువంటి కుట్ర, అంటే ఒక పెద్ద మాఫియాలు కొన్ని గనక కలిస్తే ఆ మాఫియాలు వేసినటువంటి స్కెచ్కి ఈ పథక రచన నిర్వహించడానికి వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అయ్యారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి అని అనిపిస్తుంది. అయితే గారు మీరేమంటారు? ఎందుకో నాకు ఒక డౌట్ కలుగుతూ ఉంది. ఏదో జరుగుతూ ఉండుండొచ్చు, ఏదో జరిగేదానికి కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు ఎందుకు రాకూడదంటారు? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఈ ఐదేళ్లలో జరిగింది, సరే భూములు ఇవన్నీ అది ఒక వైపు పెట్టేస్తే, ముఖ్యంగా ఈవెన్ అంటే భక్తులు, ఖచ్చితంగా సామాన్య భక్తులకి కావాల్సిన, ఎందుకంటే సామాన్య భక్తుల్ని తిరుమలకి దూరం చేసే కుట్ర అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది వంశీ గారు. అందులో ప్రధానంగా అక్కడ సామాన్య భక్తులు ఉండడానికి రోజుకు 100 రూపాయలతోటి అక్కడ కాటేజీలు ఉంటాయి వంశీ గారు. ఆ కాటేజీలు అన్నీ కూలగొట్టారంట. కూలగొట్టి 1700 రూపాయలతోటి వేరే కాటేజీలు కొన్ని కేటాయించి, ఆ తర్వాత కొత్తవి కట్టినా సరే వాటిని ఇంకా ఉపయోగంలోకి తీసుకురాకుండా, అది కూడా ఒకవేళ వచ్చినా కానీ దాదాపు 1700-1800 వంశీ గారు. అలా అంటే అట్లా వాళ్ళు ఉండడానికి భక్తులకి అక్కడ అవకాశం లేకుండా చేశారు. దాంతోపాటు ఈవెన్ క్యూ లైన్లలో మనందరికి కూడా గుర్తుంటుంది వంశీ గారు, క్యూ లైన్లలో వెళ్తుంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అంటే ప్రతి అంశంలో ఆ రకమైనటువంటి, అంటే అక్కడ దర్శనాలు సక్రమంగా ఉండవు, రూములు ధరలు ఎక్కువ. ఏంటండి అక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఉండిద్దండి. దుర్మార్గం ఏంటంటే గాజు వాటర్ బాటిల్ అది 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాటిల్ వెనక్కిస్తే వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు వెనక్కిస్తారు. ఈ బాటిల్ ఎత్తుకొని పోయేది ఎక్కడ, మనం తాగేది ఎక్కడ, వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్ని అక్కడ ఇచ్చేది ఎక్కడ, మళ్ళీ 50 రూపాయలు తీసుకునేది ఎక్కడ, ఏ రకంగా సాధ్యమైంది అంటే డిస్పోజల్, అంటే ప్లాస్టిక్ నిషేధానికి తీసుకున్న చర్య అన్నారు. ఆ వాటర్ బాటిల్ మొత్తం స్కాము, దానికి సంబంధించినటువంటి స్కాము కిట్ ప్రోకో ఎంత అని అంటే, ఎవరి మంత్ దానిపైన 7 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తారట.
ఏది ఆ వాటర్ బాటిల్కి, రెండు వాటర్ బాటిల్ మాత్రమే అక్కడ జరుగుతాయి. ఏది ఆ శేషాలు ప్రతి ఒక్కరు భక్తుడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ. పాపం ప్రతి ఒక్కరూ ఆవేదన చెందినటువంటి వాళ్లే, ప్రతి ఒక్కరూ బాధపడినటువంటి వాళ్లే, ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి అక్కడికి పోయి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వాళ్లే. క్యాంటీన్కి పోయి క్యాంటీన్ తింటే ఒక దోశ తింటే 220 రూపాయలు, ఇడ్లీ తింటే 160 రూపాయలు, కాఫీ తాగితే 115 రూపాయలు, ఇలాంటి ఆ రకమైనటువంటి ఛార్జెస్ని వేస్తారు. అంటే ధనవంతులు వాళ్ళకి వాళ్ళకి ఫెసిలిటీ ఉండొచ్చు, కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక పేదవాడు ఎలా వాటికి అంత ఛార్జెస్ని ఎలా ఉపయోగిస్తారు? అంటే ఆ రకమైనటువంటి దాన్ని కూడా కుట్రకోణం ఉంది. కుట్రకోణం ఎందుకు ఉంది అని అంటే నీళ్లు కొనుక్కోవాలి, అన్ని అత్యధికమైన ధరలు, అక్కడ సౌలభ్యాలు లేవు, వస్తువులు లేవు, ఆ రకమైనటువంటి నాణ్యత సంబంధించిన ప్రసాదం లేదు, మంచి దర్శనం లేదు, మంచి రూములు లేవు, అన్ని విపరీతమైనటువంటి కాస్ట్ ఉన్నాయి అని విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి దీన్ని తీసుకురావటం ద్వారా అక్కడ యొక్క పవిత్రతను తగ్గించడం ద్వారా ప్రజల్లో ఒకసారి వచ్చినటువంటి భక్తుడు రెండోసారి రాకుండా చేయటం ద్వారా ఒక కుట్రకి పోనుకున్నారు. ఈ కుట్ర జరిగినటువంటి ఆ కుట్రలో అనుమానాలకి బలం చేకూరుతుంది. ఈ కుట్రకి వెనక ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉండి నడిపించినటువంటి ఆ కుట్రదారులు ఎవరు అనేది తేలాలి. ఇక్కడ కుట్ర వీళ్ళు చేసిండ్రు, ఈ కుట్రకి వెనక అంటే ఈ హిందూ మతాన్ని లేదా హిందూ స్వామిని ధర్మాన్ని దెబ్బతీయటానికి జరిగినటువంటి ఒక పెద్ద స్కెచ్ ఏదో నడిచింది అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఏమంటారు రజిత్ గారు? వంశీ గారు, అంటే ఒకటి, మనం ఒక్కసారిగా జనరల్గా ఎవరైనా కానీ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగో ఎప్పుడో వెళ్ళి దాదాపు 5-6 గంటలు ఒక్కొక్కసారి క్యూల్లో ఇంకా ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది వంశీ గారు. అలాంటి క్యూల్లో పసిపిల్లలకు కూడా పాలు తీసేశారు. అదేవిధంగా క్యూలో ఉన్న సౌకర్యాలన్నీ తీసేసి మనందరికి కూడా గుర్తుంటుంది శ్రీవారిని దర్శించుకున్నాక. సరే, అంతసేపు ఉన్న తర్వాత ఆ పక్కనే ఒక ఉచిత ప్రసాదం ఇస్తారు వంశీ గారు. ఆ ఉచిత ప్రసాదంతో కడుపు నింపుకొని కాసేపు అక్కడ కూర్చుంటారు అందరు కూడా. ఆ ఉచిత ప్రసాదాన్ని కూడా అందకు చేశారంట వంశీ గారు. అంటే అక్కడి నుంచి బిగిన్ అయితే ఈవెన్ వెళ్తే కష్టపడి నడుచుకోనో ఎలాగో వెళ్తే ఉండడానికి క్వార్టర్ లేదు, మంచినీళ్లు సరిగా లేవు, భక్తులు క్యూలో వెళ్తే ఇన్ని రకాలుగా అన్ని తీసేసి ఇన్ని రకాలుగా ఇబ్బంది అసౌకర్యానికి గురి చేయడము, అన్ని అయినాక చివరికి ఆ లడ్డు కూడా కల్తీ లడ్డు ఇచ్చి ఎందుకు వచ్చామురా దేవుడా, ఇంట్లోనే దేవుడి పటం చూసి దండం పెట్టుకుంటే చాలు అన్న ఒక భావనని భక్తులకి కల్పించే ఒక ప్రయత్నం చేశారా అని అనేది. దాంతోపాటు అన్ని కూడా వంశీ గారు ఇవన్నీ అయినాక ఉచిత అన్నదానానికి వెళ్తారు. అన్నదానంలో కూడా అంత రైస్ దగ్గర నుంచి అన్ని నాసిరకమే. అదే విధంగా ఒక కొత్త విషయం కూడా తెలిసింది వంశీ గారు, అంటే ప్రతి వస్తువులకు కూడా ఒక కేజీ శాంపిల్ తీసుకెళ్లి అక్కడ సర్టిఫికేట్ ఇస్తారంట. ఆ కేజీ వరకు బాగుంటాయంట, మిగిలిందంతా నాసిరకం అంట వంశీ గారు. ఈ 4-5 ఏళ్ల నుంచి జరుగుతున్న అంత ఆ వ్యవహారం అంతా అదే. ఎందుకు వచ్చామా అని అనుకునేలాగా భక్తులకి అలా అనిపించడంతో పాటు మనం ఆ మధ్య కొన్ని వార్తలు చూసాం వంశీ గారు, అక్కడ అన్యమత ప్రచారాలు ఒకటి, దాంతోపాటు ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాలు అమ్మడము, కొంతమంది అన్య మతాలకు సంబంధించి, అంటే మతాలన్నీ ఒకటే, మతాల మధ్య సామరస్యం ఉండాలి ఎవరు, కానీ వాటితో పాటు విశ్వాసాలను కూడా గౌరవించాలి వంశీ గారు. ఆ విశ్వాసాలకి సంబంధించి తిరుమలలో దానికి సంబంధించి అక్కడ క్యూ లైన్లలో కానీ వీటన్నిట్లో, అంటే తిరుమలలో అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి వారి సేవ చేస్తున్నట్లుగానే భావిస్తారు. అలాంటి వాటిల్లో ఇతర మతస్థులకు సంబంధించి కూడా అందులో చేర్చారు ఎంప్లాయీస్ గా కూడా అని అన్నారు వంశీ గారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేయడము, ప్రచారాలు చేయడము, బహిరంగంగా పట్టుబడము, దాంతోపాటు అక్కడ అలంకరణ కూడా, దేవాలయ అలంకరణకు సంబంధించి కూడా గతంలో మనమే వేశాం వంశీ గారు. ఇతర మతాలకు సంబంధించిన సింబల్స్ అలంకరణలో ఉండడము, ఇవన్నీ కూడా నిజంగానే దేవుడిని, దేవుడు తిరుమల పట్ల, ఎందుకంటే మొత్తం అంతర్జాతీయంగా కూడా తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తారు. ఆ ఆధ్యాత్మికత భావాన్ని భక్తుల నుంచి దూరం చేసే ఒక ప్రయత్నం అయితే జరిగిందని కనిపిస్తోంది వంశీ గారు. రైట్, ఎందుకంటే దుర్మార్గం ఉంటుంది అట్లాంటిది జరిగితే.